స్టేజ్ అందుంది నా నెక్స్ట్ స్కిట్ లో చూడరా స్టేజ్ ఇరిపోతే ఎవరేస్తారు అన్నట్లు నేను ప్రజెంట్స్ మీ కంపలో మా కుంపటి పవర్ పాయింట్ ఎవడో వాడికే తెలియదు కో పవర్ పాయింట్ వాడికే తెలియదు ఎవడు సో ముగ్గురు కొంపల కుంపటి వెళ్దామని మేము అనుకుంటున్నాం మీరేమంటారు రెడీనా ఓకే రెడీ మా ఆడియన్స్ కూడా రెడీగా ఉన్నారు అయితే ఫస్ట్ జెండాను పిలిచేద్దాం ఫస్ట్ జెండా వెల్కమ్ Thank you.
ప్లీజ్ వెళ్తాం, మీకు కూడా బ్యాగ్ ఇస్తాం కావాలి. వెళ్దాం మరి, ఇది కాదా ప్రోగ్రామ్? మీరు కూర్చుంటే అడుగుతా.
నీకైతే అస్సలు అల్లరి పోయేది ఉంటాడు నాకు తెలుసు. దొరకండి దొరకండి, మంచిగా దొరకదు. ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు రెండు సార్లు వెళ్తావు, చెక్ చెప్పు. ఏం మర్చిపోరా, నీలాగా కాదు, నాకు చాలా తెలుగు తెలుస్తుంది. సరే, ఒక డైలాగ్ చెప్పు మా కోసం, మా ఆడియన్స్ కోసం. డైలాగ్ ఇలా చెప్పండి. నీకు చాలా నాకు తెలుసులే, కానీ మీరు చెప్పండి మేడం ఒక్క పాట పాడు. పాట కాదు కానీ డైలాగ్ ఇస్తా. చెప్పు డైలాగ్ చెప్పు. పేరు చెప్తే పూజ గుర్తొస్తుందా? వాడి పదే సిద్ధు. పూజ సరే మరి మూడు జంటని చూసేసారు కదండి. చూసారు కదండి ముగ్గు మూడు జంటలు చూసారు కదా. ప్రతి ఒక్కరు డబ్బు కోసం వచ్చిన వాళ్ళే. డబ్బు వెనకాల మంచి పరిగెడుతున్నారు, కానీ మంచి వెనకాల డబ్బు పరిగెత్తారని ఎవరు అనుకోవట్లేదు. సో మీరు కూడా డబ్బు వెనకాల పరిగెత్తకండి, డబ్బే మీ వెనకాల పరిగెత్తేలా చేసుకోండి. ఇది మా స్కిట్ నుంచి మీకు తెలియజేయాలండి. ఇంకో చిన్న విషయం ఏంటంటే, మనకు సామెత ఉంది కదా, డబ్బుకు లోకం దాసవామని, డబ్బు మనిషిని మార్చేస్తుందని. కానీ ఈసారి ఏం జరిగిందంటే, ఒక మనిషి డబ్బులు మార్చేశాడు కాబట్టి చేంజ్ వస్తుందని మనకు ఒక శుభ సూచకం లాంటిది. సో చేంజ్ వస్తుంది గ్రహించి మనం కూడా మారుతామని తెలియజేస్తాం. బాగా కొట్టేసి నిలిపి ఉన్నాడు.